సో ఎన్సెట్ ఫ్రీ ఆన్లైన్ క్లాస్లో మేము అందిస్తున్న దాంట్లో ఈ చాప్టర్ సంబంధించి ముఖ్యంగా ఎక్స్పెక్టెడ్ అండ్ ప్రీవియస్ మోస్ట్ ఆఫన్గా రిపీట్ అయ్యేవి మేము పిక్ చేసి మీకు అందిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కో మార్క్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి వీడియోని సీరియస్ తీసుకోండి ప్రతి వీడియోని నీట్గా ప్రాక్టీస్ చేసుకోండి ఒకసారి అర్థం కాకపోతే ఇంకోసారి రిపీట్ చేయండి సో దాంతో మీకు ఏంటంటే అవి మీ ఎగ్జామ్ టైంలో చాలా హెల్ప్ అవుతాయి సో ఒక్కో మార్క్ మీ యొక్క ఫేట్ని మార్క్ చేసే అవకాశం ఉంటుంది ఒక మార్క్తో మీకు రావాల్సిన మంచి కాలేజ్ మిస్ అవుతారు కాబట్టి ప్రతి సమ్ని సీరియస్గా తీసుకోండి ఇది ఒక యజ్ఞంలో చేయండి ఒక తపస్సులా చేయండి సో దాట్ మీకు మంచి మార్క్స్ రావడమే మా యొక్క మెయిన్ గోల్ మేము ఇంత కష్టపడుతున్నామంటే మా యొక్క వ్యూవర్స్ అందరికి కూడా మంచి మార్క్స్ రావాలి ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి ర్యాంక్ రావాలి సో చాలామందికి ఏంటంటే ఛాన్స్ ఉండదు మంచి క్లాసెస్ తీసుకున్న ఛాన్స్ అలాంటి స్టూడెంట్స్ కోసమే మేము బ్యాక్గ్రౌండ్లో ఇంత వర్క్అవుట్ చేసి మీకు క్లాస్ అందిస్తున్నాం కాబట్టి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో కూడా షేర్ చేయండి అండ్ ముఖ్యంగా మాక్ టెస్ట్ సంబంధించి లింక్స్ కింద ఇస్తున్నాము సో మాక్ టెస్ట్ మనవాడికి సంబంధించి ఆ లింక్స్ని క్లిక్ చేసి రాయండి సో దాన్ని బట్టి మీకు ఏ స్టేట్ వైడ్ మీ ర్యాంక్ మీకు తెలుస్తుంది కాబట్టి సో అది ఖచ్చితంగా అటెండ్ చేయండి అండ్ అంతేకాకుండా ఇంటర్ రిజల్ట్ సంబంధించి లింక్స్ కూడా మీ కింద అవైలబుల్గా ఉంది ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి అండ్ ముఖ్యంగా క్లాసెస్ మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి నోటిఫికేషన్ వచ్చిన ప్రతి వీడియోని మీరు సీరియస్గా తీసుకుని ప్రాక్టీస్ చేయండి సో టాపిక్లోకి వెళ్దాం మనం క్వశ్చన్ చూసి ఇలాంటి నాలెడ్జ్ అప్లై చేసి సమ్ను సాల్వ్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను సో ఫస్ట్ టైప్ వచ్చి రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ సో యాజ్ ద నేమ్ ఏంటి ఇక్కడ ఏముంది రెక్టాంగల్ సో రెక్టాంగిల్లో మనకి ఏంటి దాని క్వాలిటీ ఎప్పుడు కూడా బ్రెడ్ ఏమో తక్కువ ఉంటుంది లెంగ్త్ ఏమో ఎక్కువ ఉంటుంది సో అలాగే రెక్టా ఇక్కడ రెక్టాంగులర్ మ్యాట్రిక్సెస్లో కూడా ఏంటంటే ఎప్పుడు కూడా రోస్ కాలమ్స్ ఈక్వల్గా ఉండదు నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ సో ఇక చూడండి మ్యాట్రిక్స్ ఇన్ విచ్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఆర్ నాట్ ఈక్వల్ సో ఇక్కడ రోస్ చూసుకుంటే మనకి ఉన్నాయి టూ రోస్ ఉన్నాయి అదే టూ రోస్ ఉన్నాయి అదే కాలమ్స్ అయితే మనకి ఎన్ని ఉన్నాయి త్రీ కాలమ్స్ ఉన్నాయి వన్ టూ త్రీ సో టూ రోసు త్రీ కాలమ్స్ ఇలాగ రోస్ కాలమ్స్ ఈక్వల్గా లేని మ్యాట్రిక్సెస్ని మనం ఏమంటాం రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ క్లియర్ అనుకుంటా నెక్స్ట్ స్క్వార్ మ్యాట్రిక్స్ సో ఇక్కడ చెప్తున్నట్టుగా స్క్వార్ అంటే ఏంటి స్క్వేర్లో అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి కదా సో అలానే ఈ స్క్వేర్ మ్యాట్రిసెస్లో కూడా నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇక్కడ చూడండి త్రీ రోస్ ఉన్నాయి త్రీ కాలమ్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఓకే ఇకపోతే రో మ్యాట్రిక్స్ సో రో మ్యాట్రిక్స్ అంటే ఒక్కటే రో ఉంటుంది సింగిల్ రో ఉంటుంది ఇక్కడ చూడండి ఎన్ని రోస్ ఉన్నాయి సింగిల్ రో ఉంది అదే కాలం వచ్చేసరికి వన్ టూ త్రీ అండ్ ఫోర్ సో ఎప్పుడైనా సరే రో మ్యాట్రిక్స్ అనగానే ఆ మ్యాట్రిసెస్ రో ఒకటే రో ఉంటుంది అదే కాలం మ్యాట్రిక్స్ అంటే ఒక్కటే కాలం ఉంటుంది సో ఒకటే కాలం ఉంది కానీ ఎన్ని రోస్ వచ్చి వన్ రో టూ త్రీ అండ్ ఫోర్త్ రో సో ఇక్కడ ఏంటి మనకి ఫోర్ రోస్ ఉన్నాయి కానీ ఒకటే కాలం ఉంది కాబట్టి ఎప్పుడైతే ఒక్క కాలం సింగిల్ కాలం ఉంటుందో దాన్ని కాలం మ్యాట్రిక్స్ అంటారు ఎప్పుడైతే ఒక్కటే రో సింగిల్ రో ఉంటుందో దాన్ని రో మ్యాట్రిక్స్ అంటారు ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను రెక్టాంగిల్ అంటే ఏంటి ఎప్పుడైతే రోసు కాలమ్స్ నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్గా ఉంటుందో అది రో మ్యా రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ ఎప్పుడైతే రోజు కాలమ్స్ ఈక్వల్గా ఉంటుందో అది స్క్వేర్ మ్యాట్రిక్స్ ఎప్పుడైతే సింగిల్ రో ఉంటుందో అది రో మ్యాట్రిక్స్ ఎప్పుడైతే సింగిల్ కాలం ఉంటుందో అది కాలమ్ మ్యాట్రిక్స్ సో ఇక మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో నల్ మ్యాట్రిక్స్ కోసం చూసుకుంటే కనుక మనకి సో ఎప్పుడైతే ఉన్న మ్యాట్రిక్స్ మొత్తం మొత్తం ప్రతి ఎలిమెంట్ కూడా మనకు జీరో ఉంటుందో అది నల్ మ్యాట్రిక్స్ సో ఎనీ ఎంబైఎన్ మ్యాట్రిక్స్ కాల్ నల్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ ఎలిమెంట్ ఈజ్ జీరో సో మనకి ఇచ్చిన మ్యాట్రిసెస్లో ప్రతి ఎలిమెంట్ కనుక జీరో ఉంటే అది నల్ మ్యాట్రిక్స్ ఇకపోతే డయాగ్నల్ మ్యాట్రిక్స్ కోసం మాట్లాడుకుంటే కనుక ప్రిన్సిపల్ డయాగ్నల్ ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే ఏంటి ఇగో ఇది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఇది తప్ప మిగతా ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరో ఉంటే దాన్ని డయాగ్నల్ మ్యాట్రిసెస్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ జీరో 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 బీ జీరో అండ్ జీరో జీరో సి సో ఇలాగ ప్రిన్సిపల్లోని మనకి ఏదన్నా అదర్ దాన్ జీరో ఉండి మిగతా అవన్నీ ఎలిమెంట్స్ కూడా మనకి జీరో ఉంటే దాన్ని డయాగ్నల్ మ్యాట్రిస్ అంటాం సో ఇక్కడ చూడండి ఏఐజే ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో వేర్ ఐజ్ ఈక్వల్ టు జే అంటే ఎక్కడైతే రోజు కాలం సేమ్గా ఉన్న దగ్గర మాత్రము జీరో ఉండదు అంటే అర్థం ఏంటి ఇప్పుడు వన్ ఏంటి వన్ పొజిషన్ చెప్పండి ఫస్ట్ రో ఫస్ట్ కాలం అదే టూ యొక్క పొజిషన్ చెప్పండి సెకండ్ రో సెకండ్ కాలం అదే ఫైవ్ పొజిషన్ చెప్పండి థర్డ్ రో థర్డ్ కాలం ఇక్కడ అంతా కూడా ఈజ్ ఈక్వల్ టు జే అంటే రో ఈజ్ ఈక్వల్ టు కాలం వన్ వన్ టూ టూ త్రీ త్రీ పొజిషన్లో మాత్రం జీరో ఉండదు అలా కాకుండా ఇప్పుడు ఈ జీరో పొజిషన్ చెప్పండి నాకు ఫస్ట్ రో సెకండ్ కాలం ఇది ఫస్ట్ రో థర్డ్ కాలం ఇక్కడ రో ఒక పొజిషను కాలం ఒక పొజిషన్ సేమ్ కాదు అలాగ సేమ్గా లేని ప్రతి చు దుక్కున అంటే ఐ ఈజ్ నాట్ ఈక్వల్ టు జే అక్కడ ప్రతి దుక్కున మనకి ఏముంటుంది జీరో ఉంటుంది అని అర్థం ఓకే క్లియర్ అనుకుంటా నెక్స్ట్ స్కేలర్ మ్యాట్రిక్స్ సో స్కేలర్ మ్యాట్రిక్స్ సో స్కేలర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి మనకు ప్రిన్సిపల్ డయాగ్నల్లో సేమ్ ఎలిమెంట్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ టూ జీరో 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 టూ జీరో 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 టూ ఇలాగా ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఒకే ఎలిమెంట్ కనుక ఉంటే కనుక దాన్ని ఏమంటాం మనం ఆర్ మ్యాట్రిక్స్ మిగతావన్నీ కూడా జీరో ఉండాలి అదే మనకి డయాగ్నల్ మ్యాట్రిక్స్లో ఏంటి ఈ వన్ టూ ఫైవ్ త్రీ టూ ఫైవ్ ఇలా ఏ నెంబర్ అయినా ఉండొచ్చు కానీ మిగతా ఎలిమెంట్స్ జీరో ఉండాలి అదే స్కేలార్కి ఖచ్చితంగా ప్రిన్సిపల్ డయాగ్నల్ సేమ్ ఎలిమెంట్స్ అయి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ సో ఇలా తీసుకోవచ్చు ఏ జీరో 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 బి జీరో 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 సి ఇలా ఉంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాం అదే స్కేలర్ మ్యాట్రిక్స్కి ఎలా ఉండాలి ఏ జీరో 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 ఏ జీరో 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 ఏ సో మనకి ప్రిన్సిపల్ డయాగ్నల్ అన్ని ఎలిమెంట్స్ సేమిగా ఉంటేనేమో స్కేలర్ మ్యాట్రిక్స్ అదే డయాగ్నల్కి వచ్చి ప్రిన్సిపల్ డయాగ్నల్లోని మిగతా ఏదన్నా ఉండొచ్చు ర్యాండమ్గా ఏబీసీ ఉండొచ్చు కానీ మిగతా అవన్నీ కూడా ఎలిమెంట్స్ జీరో ఉండాలి డయాగ్నల్కి స్కేలర్కి ఆర్కి ఇగో ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఫిక్స్డ్గా జీరో అయ్యే ఉండాలి సో క్లియర్ అనుకుంటా నెక్స్ట్ ఐంటిమాటిక్స్ చాలామందికి తెలుసు కదా మ్యాట్రిక్స్ అంటే ఏంటి సింపుల్ ఎక్కడైతే ఈజ్ కోల్డ్ జి జే అంటే ఏంటి రో ఈజ్ కోల్డ్ కాలం పోజిషన్ అంటే వన్ వన్ టూ టూ త్రీ త్రీ ఈ పొజిషన్ ఇంకా ఫోర్ ఫోర్ సో ఈ పొజిషన్స్లో మాత్రము మనకి వన్లు ఉంటాయి మిగతా పొజిషన్స్ అంటే ఏంటి వన్ టూ వన్ త్రీ వన్ ఫోర్ టూ వన్ టూ టూ ఇలా ఈ పొజిషన్స్లో మాత్రం జీరోలు ఉంటాయి దాన్ని ఏమంటాం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ సో ఈ ఐ ఈజ్ కాల్ జే పొజిషన్స్ అంటే అర్థం ఏంటి సో వన్ జీరో 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 నెక్స్ట్ జీరో వన్ జీరో జీరో నెక్స్ట్ జీరో జీరో వన్ జీరో నెక్స్ట్ జీరో 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 వన్ సో ఇక్కడ చూడండి వన్ వన్ పొజిషన్లో వన్ ఉంది టూ టూ పొజిషన్లో వన్ ఉంది అండ్ త్రీ త్రీ పొజిషన్లో వన్ ఉంది అండ్ ఫోర్ ఫోర్ పొజిషన్లో వన్ ఉంది మిగతా అన్ని పొజిషన్స్లో మనకి ఏమున్నాయి జీరోస్ ఉన్నాయి సో దీనికి అర్థం అదే ఐ ఈజ్ నాట్ ఈక్వల్ టు జే అంటే వన్ టూ వన్ త్రీ టూ వన్ టూ త్రీ ఇలాగ ఐ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు జే పొజిషన్లో జీరో ఉంటుంది అది ఐఈజ్ ఇవల్ జే అంటే వన్ వన్ టూ టూ త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఇలాగ ఐఈజికోల్ జే పొజిషన్లో ఏముండాలి ఎలిమెంట్ వన్ అయి ఉండాలి అలా ఉన్న మ్యాట్రిక్స్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు ఐ హోప్ క్లియర్ అనుకుంటా సో నెక్స్ట్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ సో ఎప్పుడైతే మనకి ఏ ఈజ్ ఇక్వల్ టు ఏ ట్రాన్స్పోర్స్ సో మనం రో ఇంటూ కాలమ్స్ ఇంటర్చేంజ్ చేసినా సరే సేమ్ అదే వచ్చింది అనుకోండి దాన్ని సిమెట్రిక్ మ్యాట్రిస్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సో దీన్ని ట్రాన్స్పోజ్ చేయండి ఏమవుతున్నప్పుడు మనకి సేమ్ వన్ మైనస్ త్రీ మైనస్ ఫోర్ ఇది ఏ ఇది ఏ ట్రాన్స్పోజ్ సో రెండు సేమ్ ఉన్నాయి కదా సో ఇలాగ ఎప్పుడైతే ఏ ఏ ట్రాన్స్పోజ్ ఇంటర్చేంజ్ చేసినా రోస్ ఇంటూ కాలమ్స్ చేసినప్పటికీ మనకి సేమ్ అదే ఒరిజినల్ మ్యాట్రిక్స్ వస్తే దాన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాము సో దీని కండిషన్ ఏంటి ఏఐజే ఈజ్ ఈక్వల్ టు ఏజేఐ అంటే రోస్ని కాలమ్స్ వేసినా కాలమ్స్ని రోస్ కింద మార్చినా మనకు సేమ్ అదే ఉంటుంది ఐ పొజిషన్లో జే పెట్టి అండ్ జే పోజిషన్లో ఐ పెట్టినా మనకు సేమ్ వాల్యూ వస్తే అది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఓకే నెక్స్ట్ స్క్యూ సిమెట్రిక్ సో స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి ఎప్పుడైతే ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సో మనకి సేమ్ వస్తుంది కానీ సింబల్స్ మారితే అది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ సో సింబల్స్ మారకుండా ఈజ్ ఉంటేనేమో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ సేమ్ వచ్చింది కానీ అపోజిట్ సింబల్స్తో కనుక ఫామ్ అయితే అది స్క్యూ సిమెట్రిక్ సో ఈ ఇది ఏ మ్యాట్రిక్స్ కదా దీన్ని ఏ ట్రాన్స్పోర్ట్స్ రాద్దాం చూడండి ఏమొస్తుంది మనకి సో జీరో మైనస్ టూ ఫైవ్ కదా మార్చండి జీరో మైనస్ టూ మైనస్ ఫైవ్ దీన్ని మార్చం నెక్స్ట్ టూ జీరో మైనస్ త్రీ నెక్స్ట్ ఫైవ్ త్రీ జీరో సో ఈ మ్యాథ్రిక్స్ చూడండి మీరు సో మనకి ఎలా వస్తుంది సో సేమ్ ఉంది మొత్తం కానీ అపోజిట్ సైన్స్తో ఉంది ఇక్కడ ఏం జీరో జీరో నెక్స్ట్ ఇక్కడ టూ ఉంటే మైనస్ టూ ఉంది ఫైవ్ ఉంటే మైనస్ ఫైవ్ వచ్చింది మైనస్ టూ ఉంటే ప్లస్ టూ జీరో జీరో త్రీ ఉంటే మైనస్ త్రీ మైనస్ ఫైవ్ ఉంటే ఫైవ్ మైనస్ త్రీ ఉంటే ప్లస్ త్రీ జీరో జీరో సో స్క్యూ సిమెట్రిక్ అంటే ఏంటి వెన్ ఏ ఏజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోర్స్ ఉంటేనేమో స్క్యూ సిమెట్రిక్ అలా కాకుండా వెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోర్స్ ఉంటేనేమో అది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ సో ఈ కండిషన్స్ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి సో ఇలా ఈ రూపంలో గుర్తుపెట్టిన పర్లేదు లేదనుకో ఇలా గుర్తుపెట్టిన పర్లేదు ఏ ఐజే ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏఐజ లేదంటే నెక్స్ట్ ఇదేంటి ఏఐజే ఈజ్ ఈక్వల్ టు ఏజేఐ స్క్యూ సిమెట్రిక్ మాట్రిక్స్ ఇలాగన్నా కండిషన్ గుర్తుపెట్టుకోండి లేదా ఈ అన్న ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోర్ట్స్ ఇలా గుర్తుపెట్టిన పర్లేదు దీనికి ఏమో ఈ కండిషన్ లేదా ఈ ఫామ్లో గుర్తుపెట్టుకున్న తప్పలేదు సో ఇది సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ సంబంధించి డిఫరెన్సెస్ అండ్ దాని డెఫినేషన్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ ఆంగ్ల మ్యాట్రిక్స్ సో ట్రాంగులర్ మ్యాట్రిక్స్లో మనం రెండు రకాలు అప్పర్ ట్రాంగిల్ మ్యాట్రిక్స్ అండ్ లోవర్ ట్రాంగులర్ మ్యాట్రిక్స్ సో మనకి ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఎప్పుడైతే జీరోస్ ఉంటాయో దాన్ని ఏమంటాం అప్పర్ ట్రాయాంగిల్ అదే కనుక ఎప్పుడైతే ప్రిన్సిపల్ డయాగ్నల్ పైన జీరోస్ ఉంటాయో ఎలిమెంట్స్ అన్నీ కూడా అది లోవర్ ట్రాంగిల్ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను సో ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద జీరోస్ ఉన్నదేమో అప్పర్ కింద జీరోస్ ఉంటే అది అప్పర్ ట్రాయాంగిల్ అదే అప్పర్లో జీరోస్ ఉంటే లోవర్ ట్రాయాంగిల్ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను సో ఇది ట్రయాంగిల్ ఇది ఏంటి మనకి జీరోస్ అయి ఉండాలి అదే ఇక్కడ ఇదేమో జీరోస్ అయి ఉండాలి సో అప్పర్ సైడ్ ఆఫ్ మనకి డయాగ్నల్లో కనుక జీరోస్ ఉంటే అది లోవర్ ట్రయాంగిల్ అదే లోవర్ సైడ్ ఆఫ్ ఎలిమెంట్స్ జీరోస్ ఉంటే అది అప్పర్ ట్రాయాంగిల్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను అపోజిట్ అప్పర్లో జీరోలు ఉంటేనేమో లోవర్ ట్రయాంగిల్ అదే లోవర్లో జీరోస్ ఉంటే అప్పర్ ట్రాయాంగిల్ క్లియర్ అనుకుంటా ట్రాంగిల్ మ్యాట్రిక్స్ క్లియర్గా ఐడియా వచ్చింది అనుకుంటున్నాను సో నెక్స్ట్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ సో ఎప్పుడైతే మనం రోస్ని కాలమ్స్ కింద మారుస్తామో దాన్ని ఏమంటాం దాన్ని ట్రాన్స్పోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ చూడండి టూ త్రీ ఫైవ్ సిక్స్ దీనిది ఫస్ట్ రో ఆ ఫస్ట్ రో కాస్త మనం ఏం చేస్తాం ఫస్ట్ కాలం కింద ఇంటర్ చేంజ్ చేసాం కదా నెక్స్ట్ వన్ టూ త్రీ జీరోని కాస్త ఏం చేసాం మనం కాలం కింద మార్చాం ఎప్పుడైతే ఫస్ట్ రో ఫస్ట్ కాలం కింద సెకండ్ రోని కాల్ సెకండ్ కాలం కింద థర్డ్ రోని థర్డ్ కాలం కింద చేంజ్ చేస్తామో అలా వచ్చిన మ్యాట్రిక్స్ దాని యొక్క ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అంటాం ఇక చూడండి ద మ్యాట్రిక్స్ ఈజ్ ఆప్టైన్ బై ఇంటర్ చేంజ్ ద రోస్ అండ్ కాలమ్స్ రోల్స్ని కాలమ్స్ కింద మార్చి రాయడాన్ని మనం ఏమంటాం ఈ ట్రాన్స్పోజ్ సో దీన్ని ఆల్రెడీ ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము ఈ ట్రాన్స్పోజ్ గురించి అండ్ ఇది ఇంతకుముందు కూడా మీకు చాలా ఐడియా ఉన్న టాపిక్ ఇది నెక్స్ట్ కంజుగేట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఇది కొంత తక్కువ ఐడియా ఉన్న టాపిక్ ఇది సో కంజుగేట్ ఫార్మేషన్ ఏంటంటే ఏదైతే కాంప్లెక్స్ ఫామ్లో ఉంటుందో దాన్ని సైన్స్ మార్చాలి సో కాంప్లెక్స్ లేనిది మాత్రం ఏం డిస్టర్బ్ చేయకూడదు సో దాన్ని కాంజుగేట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి వన్ ప్లస్ టూ వై సో ఇదేంటి కాంప్లెక్స్ ఫామ్ కదా టూ వై సో ప్లస్ టూ అయిన కాస్త మైనస్ టూ చేసాం నెక్స్ట్ మైనస్ ఫోర్ ఐ ఇది కాంప్లెక్స్ ఫామ్ కదా సో ఫోర్ ఐ చేసాం త్రీ యాస్ వేసుకున్నాము త్రీ కాదు ఇది సిక్స్ ఎందుకు ఇది కాంప్లెక్స్ ఫామ్ కాదు కాబట్టి నెక్స్ట్ వన్ మైనస్ టూ ఐ సో వన్ సైన్స్ డిస్టర్బ్ చేయట్లేదు మనం ఎందుకంటే ఇది కాంప్లెక్స్ ఫామ్ కాదు కాబట్టి ఈ టూ ఐ కాంప్లెక్స్ ఫామ్ కాబట్టి మైనస్ కాస్త ప్లస్ వేసుకున్నాం సో ఏ బార్ సో ఏ ఎప్పుడైతే ఇస్తారో మనం ఏ బార్ని ఎలా ఫైన్ చేస్తాం కాంప్లెక్స్ ఫామ్లో ఉన్న దాన్ని సింబల్స్ మార్చాలి మిగతా అవి కాంప్లెక్స్లో లేనివి మాత్రం యాస్టీజ్ వేసుకుంటే అది మనకి ఏ బార్ వస్తుంది సో క్లియర్ అనుకుంటా ట్రాన్స్పోజ్ అండ్ కంజుకేట్ సంబంధించి ట్రాన్స్పోజ్ అంటే ఏంటి రోజ్ టు కాలమ్స్ ఇంటర్చేంజ్ చేస్తే అది ట్రాన్స్పోజ్ అదే కంజుకేట్ అంటే ఏంటి కాంప్లెక్స్ ఫామ్లో ఉన్న సింబల్స్ని మైనస్ని ప్లస్ ప్లస్ని మైనస్ చేసుకోవాలి మిగతా కాంప్లెక్స్లో లేని ఫామ్స్ని యాస్టీస్ వేసుకోవాలి ఇక్కడ చూడండి అందుకే వన్ ప్లస్ టూ అయి ఉంటే మైనస్ వేసుకున్నాం కానీ త్రీకి ఈ వన్కి సంబంధించి ఈ వన్కి సంబంధించి ఎక్కడ కూడా సింబల్స్ని మనం మార్చలేదు సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం సో నెక్స్ట్ ట్రాన్స్గేట్ ఆర్ కాంజుగేట్ ట్రాన్స్పోజ్ సో ఇందులో రెండు జరుగుతాయి ఒకటి ట్రాన్స్పోజ్ జరుగుతుంది అండ్ రెండోది కంజుగేట్ కూడా చెయ్యాలి ట్రాన్స్పోజ్ అంటే ఏంటి రోజుని కాలమ్స్ కాను కాలమ్స్ని రోజు గాను చేయాలి అండ్ విధంగా కంజుగేట్ అంటే ఏంటి కాంప్లెక్స్ ఫామ్లో ఉన్న వాటి యొక్క సింబల్స్ మార్చాలి రెండు అప్లై చేస్తే మనకి ఏమవుతుంది ట్రాన్జుగేట్ ఆర్ కంజుగేట్ ట్రాన్స్పోజ్ ఇక చూడండి మనకి ఏ ఇవ్వడం జరిగింది సో దాన్ని ఏం చేస్తున్నాం మనం రెండు మారుస్తున్నాం ఎలాగా టూ ప్లస్ త్రీ ఐ మైనస్ ఫైవ్ అయి ఏం చేసాం మనం ప్లస్గా త్రీ ఐ కదా మైనస్ త్రీ ఐ చేసాం అండ్ అలాగే మైనస్ ఫైవ్ అయినా ఇక ప్లస్ ఫైవ్ రోస్ టూ కాలమ్స్ మార్చాము అలాగే కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క సింబల్స్ కూడా మార్చాము సిక్స్ సింబల్ అలానే వేసుకున్నాము కానీ వన్ మైనస్ టూ అయి వన్ ప్లస్ టూ అయి కింద మార్చాము సో రోస్ అండ్ టు కాలమ్స్ కింద ఇంటర్చేంజ్ చేసి అండ్ మనం ఒక సింబల్స్ కాంప్లెక్స్ ఫామ్ యొక్క సింబల్స్ని మారిస్తే కనుక అది ట్రాన్జ్గేట్ ఆర్ కాంజుగేట్ ట్రాన్స్పోజ్ అవుతుంది ఓకే సో నెక్స్ట్ హెర్మిటన్ మ్యాట్రిక్స్ సో ఎప్పుడైతే మనకి ఇచ్చిన మ్యాట్రిసెస్ అండ్ దాని యొక్క ట్రాన్స్గేట్ రెండు సేమ్ ఉంటుందో అది హెర్బిటెన్ మ్యాట్రిక్స్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిందాన్ని చూడండి మనకి సో ట్రాన్స్గేట్ అంటే ఏంటి మనం ఇంటర్ చేంజ్ చేయాలి అలాగే కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క సింబల్స్ మార్చాలి సో ఆ రెండు దీనికి అప్లై చేసి చూడండి సో ఈ ఒక దీన్ని చేంజ్ చేద్దాం చూడండి సో వన్ సో త్రీ మైనస్ ఐ కాబట్టి త్రీ ప్లస్ ఐ నెక్స్ట్ మైనస్ ఐ కాబట్టి ప్లస్ ఐ నెక్స్ట్ చూడండి త్రీ ప్లస్ ఐ అంటే త్రీ మైనస్ ఐ నెక్స్ట్ టూ యాస్ట్ చేసుకుంటాం మైనస్ ఫైవ్ ఐ ప్లస్ ఫైవ్ ఐ నెక్స్ట్ ఇచ్చుకోండి మైనస్ ఐ నెక్స్ట్ మైనస్ ఫైవ్ ఐ నెక్స్ట్ జీరో సో ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే మనకేంటి ఈజ్ ఈక్వల్ టు ట్రాన్జిగేట్ వచ్చింది అలా వస్తే దాన్ని ఏమంటాం మనం హెర్మిటైన్ మ్యాట్రిక్స్ సో రెండు సేమ్గా ఉన్నాయి కదా సో ఇక్కడ ఎప్పుడైతే మనకి మ్యాట్రిసెస్ ఇంకా దాని ట్రాన్స్గేట్ రెండు కూడా మనకి సేమ్గా ఉన్నాయో అప్పుడు దాన్ని ఏమంటాం హెర్మిటాండ్ మ్యాట్రిక్స్ అంటాం సో స్క్యూ హెర్మిటండ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి ఎప్పుడైతే మనకి ఈ ట్రాన్స్గేట్ మ్యాట్రిసెస్ యొక్క వాల్యూ కనుక మైనస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అవుతుందో దాన్ని ఏమంటాం మనం స్క్యూ హెర్మిటాండ్ మ్యాట్రిక్స్ సో ఇంతకుముందు కూడా ఆల్రెడీ మనం స్క్యూ మ్యాట్రిక్స్ కోసం చూసాం కదా అక్కడ స్క్యూ మ్యాట్రిక్స్ అంటే ఏంటి చూడండి ఇక్కడ స్క్యూ సిమెట్రిక్ అంటే ఏంటి కదా సో ఎప్పుడైతే మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోసో అప్పుడు దాన్ని ఏమంటాం మనం స్క్యూ సిమెట్రిక్ అలాగే ఇక్కడ మనకి ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ ట్రాన్స్గేట్ అవుతుందో లేదా ఇలాగైనా రాసుకోవచ్చు ఏ ట్రాన్స్గేట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ ఏదైనా ఒకటి సో అలా అవుతుందో దాన్ని ఏమంటాం అప్పుడు మనం స్క్యూ హెల్మిటాన్ సో స్క్యూ అన్నప్పుడు ఖచ్చితంగా మైనస్ సింబల్ అయితే ఖచ్చితంగా కండిషన్లో ఉంటుంది అది విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ నీల్ పొటెంట్ మ్యాట్రిక్స్ సో ఎప్పుడైతే మనకి ఏ స్క్వేర్ ఒక మ్యాట్రిక్స్ ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చారు దాన్ని ఏ స్క్వేర్ ఫైండ్ చేస్తామో సో ఆ ఏ స్క్వేర్లో అన్ని ఎలిమెంట్స్ కనుక జీరోస్ వస్తే కనుక దాన్ని ఏమంటాం మనం పొటెంట్ మ్యాట్రిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి జీరో జీరో వన్ జీరో ఇచ్చారు సో దాని ఏ స్క్వేర్ మనం ఫైన్ చేస్తే దాని వాల్యూమ్ వచ్చింది జీరో సో ఎప్పుడైతే గివ్ ఎన్ ఏ మ్యాట్రిక్స్ యొక్క స్క్వేర్ వాల్యూ జీరో వస్తుందో అది నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్ సో దాని ప్రోడక్ట్ ఫార్మేషన్ ఇప్పుడు కూడా స్క్వేర్ ప్రొడక్ట్ ఫార్మేషన్ ఇప్పుడు కూడా జీరోలో ఉండే మ్యాట్రిసెస్ మనం ఏమంటాం నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్ వెన్ ఎవర్ గివ్ వెన్ ఏ స్క్వేర్ గివెన్ మ్యాట్రిసెస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో దెన్ ఏ ఈజ్ ఏ నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్ నెక్స్ట్ ఐడం పొటెంట్ మ్యాట్రిక్స్ సో ఐడి ఇంపార్డెంట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి ఏ స్క్వేర్ చేస్తే మనం ఏ వాల్యూనే వస్తుంది సో ఇక్కడ చూడండి వన్ జీరో జీరో వన్ దీన్ని మనము ఏ స్క్వేర్ ఫైండ్ చేసాం అది కూడా వన్ జీరో జీరో వన్ వస్తుంది అలాగే ఎప్పుడైతే ఏ స్క్వేర్ చేసినా ఏ వాల్యూనే వస్తే దాన్ని ఏ మ్యాట్రిక్స్ అంటాం ఐడింపార్టెంట్ మ్యాట్రిసెస్ అంటాము ఓకే సో నెక్స్ట్ ఇన్వోలెటరీ ఆర్థోగోనల్ అండ్ యూనిటరీ మ్యాట్రిక్స్ మూడు ఇంచుమించులో ఉంటుంది కొంచెం క్లియర్గా విన్న వింటే కనుక మీకు చాలా క్లారిటీ వస్తుంది ఇన్వాలటరీ మ్యాట్రిక్స్ అంటే ఎప్పుడైతే ఒక మ్యాట్రిక్స్ ఏ ఇచ్చారో దాన్ని ఏ స్క్వేర్ మనం ఫైన్ చేసాం అప్పుడు మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే వన్ జీరో జీరో వన్ వచ్చిందో సో అప్పుడు దాన్ని ఏమంటాం మనం ఇన్వోలెటరీ మ్యాట్రిక్స్ ఎప్పుడైతే గివెన్ మ్యాట్రిసెస్కి మనకు స్క్వేర్ కనుక్కున్నప్పుడు ఐడెంటిటీ వస్తుందో దాన్ని ఏమంటాం మనం ఇన్వోలెటరీ మ్యాట్రిక్స్ అంటాము అలా కాదు ఒక మ్యాట్రిసెస్ ఏ ఇచ్చారు దాని ట్రాన్స్పోజ్కి దాన్ని మల్టిప్లై చేసాం అప్పుడు కనుక మనకి ఐడెంటిటీ వస్తే కనుక దాన్ని ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాము సో వెన్ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ మనకి ఐంటి మ్యాట్రిక్స్ వస్తుందో అది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేసినా ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ చేసినా మనకు ఐంటి మ్యాట్రిక్స్ వస్తే దాన్ని ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాము అది యూనిట్రీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి ఎప్పుడైతే మనం కంజుగేట్ ట్రాన్స్పోర్ట్స్ని ఇంకా అలాగే ఏని మల్టిప్లై చేస్తామో అప్పుడు మనకి ఐంటి మ్యాట్రిక్స్ వస్తే దాన్ని ఏమంటాం మనం సింపుల్గా యూనిటరీ మ్యాట్రిక్స్ సో ఇన్వాలెటరీ మ్యాట్రిక్స్ అంటే ఏ స్క్వేర్తో లింక్ ఉన్నది ఆర్థోగోనల్ అంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ మనకు చేసినప్పుడు ఐఎంటివి వస్తే అదే యూనిటరీ మ్యాట్రిక్స్ అంటే మనకు సింపుల్గా కాన్స్కేట్ ట్రాన్స్పోజ్ని మనం ఏ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే మనకు ఐఎంటివి వస్తే దాన్ని యూనిటరీ మ్యాట్రిక్స్ అంటాము సో ఇది స్క్వేర్తో లింక్ అయి ఉన్నది ఇది ట్రాన్స్పోజ్తో లింక్ అయి ఉన్నది ఆర్థోగొనలు అంటే అదే యూనిటరీ అంటే మనకు సింపుల్గా కాన్జుగే ట్రాన్స్పోజ్తో లింక్ అయి ఉన్న మ్యాట్రిక్స్ని యూనిటరీ మ్యాట్రిక్స్ అంట మూడు కూడా రిజల్ట్ ఐడెంటే రావాలి అది ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే ఇన్వాలటరీకి ఆర్థోగోనల్కి యూనిటరీకి మూడింటికి ఏంటంటే ఐడెంటి రావాలి కానీ ఇక్కడ ప్రోడక్ట్ దేనికి ఇక్కడ ఏంటో ఏ ఏ స్క్వేర్ ఫార్మేషన్కి ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్తో మల్టిప్లై చేస్తాం ఏని ఇక్కడ ఏని దాని యొక్క కంజుగేట్ ట్రాన్స్పోర్స్తో మల్టిప్లై చేస్తాము అప్పుడు మన ఆన్సర్ మాత్రం అంటే వస్తుంది మూడింటికి కూడా మనం క్వశ్చన్ చూసి ఇలాంటి నాలెడ్జ్ అప్లై చేసి సమ్ను సాల్వ్ చేయాలో నేను ఒక వీడియోలో చెప్తాను సో చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మనకి ఇలా ఇచ్చారు వన్ బై రూట్ టూ వన్ బై రూట్ టూ మైనస్ వన్ బై రూట్ టూ మైనస్ వన్ బై రూట్ టూ సో ఇది ఆన్సర్ ఏంటి అని అడుగుతున్నాడు యునిట్రియా ఆర్థోగ్నిలా నిల్పొట ఇన్వాలంట్రీ అని అడుగుతున్నాడు సో మనకి క్వశ్చన్ చదివి మనం పలానా ఆన్సర్ అని ఎలా చెప్పగలుగుతాము అంటే ఇలాంటి క్వశ్చన్స్కి చూడండి ఇక్కడ మనకి ఇది ఎలా ఉంది అంటే ఏఏ మైనస్ ఏ మైనస్ ఏ ఇలా ఉంది గమనించారా సో మనకి వన్ బై రూట్ టూ వన్ బై రూట్ ఫోర్ వన్ బై రూట్స్ ఉన్నాయి పైన ఏమో పాజిటివ్స్ కింద నెగిటివ్స్ ఉన్నాయి అంటే ఏఏ మైనస్ ఏ మైనస్ ఏ సో ఇలాంటి మ్యాట్రిసెస్కి మనకి నిలుపు అంటే ఆన్సర్ సో ఎందుకంటే మనం గమనిస్తే చూడండి ఫస్ట్ చూడండి ఇక్కడ మనం ఆ సొల్యూషన్ చూస్తే ఏని సో స్క్వేర్ అంటే ఏని ఏంటో వేసారు సో చేస్తే మనకి ఏమొచ్చింది నల్ మ్యాట్రస్ వచ్చింది సో నల్ వస్తుంది అని ఏంటి నిల్ పొటెంట్ ఎందుకు వచ్చింది అంటే మనకి ఈ ఫామ్ ఈ ఫామ్లో ఉన్న మ్యాట్రిసెస్ ఏవైనా సరే నిల్ పొటెంటే ఏ మైనస్ ఏ మైనస్ ఏ లేకపోతే వన్ వన్ మైనస్ వన్ మైనస్ వన్ ఓకే సో ఇలాంటి క్వశ్చన్స్కి మీకు నీల్ పొటెంటే ఉంటుందని మైండ్లో పెట్టుకోండి సమ్ అంశం లేకుండా మనం ఇలాంటి నాలెడ్జ్తో సమ్ను ఎలా సాల్వ్ చేయాలో చెప్తున్నాను ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా సో ఇన్ పి అండ్ క్యూ ఆర్ స్క్వేర్ మ్యాట్రిక్స్ సచ్ దట్ పి టూ థౌజండ్ సిక్స్ ఈక్వల్స్ టు జీరో అండ్ పీ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు పి ప్లస్ క్యూ దెట్ క్యూ విల్ బి అని ఆన్సర్ అడుగుతున్నాడు సో దీని ఆన్సర్ ఏ ఉంటుంది అనే మనం అంటే సమ్ చేయకుండా మనకున్న కొంచెం నాలెడ్జ్తో ఆలోచిద్దాం సో ఇక్కడ చూస్తే మనకి పి టూ టూ థౌజండ్ సిక్స్ ఈక్వల్స్ జీరో ఇచ్చాడు ఓకే సో ఇక్కడ మనం చూసుకోవాల్సి ఏంటంటే పి వ్యా పి ప్లేస్లో మనం ఎప్పుడైతే జీరో వేసుకున్నామో సో ఇక్కడ పి అనేది జీరో అయిపోతుంది ఇక్కడ పీ ఇంటూ క్యూ కదా ఇక్కడ జీరో అయిపోతుంది సో మనకి క్యూ ఈజ్ ఇక్వల్స్ టు జీరో వచ్చే ఆన్సర్ ఉంటుంది సో డెట్ ఏంటప్పుడు సో డెట్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఓకే సో ఆన్సర్ ఈస్ ఏ దీని సమ్ని ఎలా చూద్దాం సో సమ్లోకి వెళ్దాం ఒకసారి సమ్ కూడా చూద్దాము దాంతో మనకి ఆనాలజ్ కూడా వస్తుంది సో ఇలాగ మనం ఎగ్జామ్ హాల్లో మనం చేయాల్సిన థింకింగ్ ఎలా ఉండాలి అంటే మనం సమ్ చేయకుండానే మ్యాక్సిమం ట్రై చేయాలి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఓకే సో ఇక్కడ చూడండి ఇప్పుడు వాడు ఇచ్చే కదా టూ థౌజండ్ సిక్స్ ఈక్వల్స్ ఇటు వాడు ఇచ్చారు ఆల్రెడీ అండ్ పీ ప్లే పీఇంటు క్యూ ఈజ్ టు పీ ప్లస్ క్యూ సో ఇది క్వశ్చన్ ఇది ఇచ్చిన గివెన్ వాల్యూస్ దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే యాజ్ పర్ వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి పీఇంటు క్యూ కదా సో పి వాల్యూ ఏంటి టూ థౌజండ్ సిక్స్ ఇంటూ క్యూ నేను ఏం చెప్పాను సో టూ థౌజండ్ సిక్స్ అంటే జీరో కాబట్టి జీరో ఇంటూ క్యూ జీరో పిఎఫ్ క్యూ కూడా జీరో ఓకే అండ్ క్యూ ఇంటూ టూ థౌజండ్ ఫైవ్ తీసుకున్నారు సో అన్సర్ లేదు మనం మన ఇన్ సింపుల్గా క్యూ ఈజ్ కోస్ట్ జీరో వేసుకుంటే మన డెట్ వాల్యూ ఏంటి జీరో మనకు వచ్చేస్తుంది సో ఐ హోప్ ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఎందుకంటే మేము నెక్స్ట్ అండ్ వీడియోస్ తీయాలా వద్దా అనేది కూడా మాకు తెలియాలి కదా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే లెట్ ఎం అండ్ ఎన్ బి ద టూ అడ్రస్సెస్ ఓ ఆర్ ఆఫ్ ఆర్డర్ టు దెన్ ఎంఎన్ ఈక్వల్స్ టు ఎన్ఎం ఇఫ్ అంటే ఇక్కడ మనకి ఎంఎన్ ఈక్వల్స్ టు ఎన్ఎం ఎప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది అని అడుగుతున్నాడు సో దానికోసం కింద ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు ఏంటి అంటే ఒకటి ఎమ్ కానీ ఎన్ కానీ మ్యాట్రిక్సే ఉండాలి లేదా రెండు మ్యాట్రిక్సే ఉండాలి లేకపోతే రెండు ఇన్వర్టబుల్గా ఉండాలి లేకపోతే వన్ ఆఫ్ ది ఆప్షన్ ఏ ఆప్షన్ కూడా ట్రూ కాదు ఆర్ ట్రూ ఇన్ జనరల్ సో వన్ ఆఫ్ దిస్ ఆప్షన్స్ ఆర్ ట్రూ ఇన్ జనరల్ అంటున్నాడు సో మనకి ఇలాగ కండిషన్ సాటిస్ఫై ఉండాలంటే ఎంఎన్ ఈక్వల్స్ టు ఎన్ఎం సాటిస్ఫై ఉండాలంటే అది మ్యాట్రిక్స్ అయ్యే ఉండాలి ఓకే అది మీరు మైండ్లో పెట్టుకోండి ఏదైనా ఒకటి మ్యాట్రిక్స్ అయితే సరిపోదు ఓకేనా దానికోసం సమ్ అనేది ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తాను చూడండి బట్ ఎగ్జామ్ హాల్లో మాత్రంకి మనం సమ్ సాల్వ్ చేసుకునే కన్నా ఇలా నాలెడ్జ్ పెంచుకుంటూ మనం సమ్ సాల్వ్ చేస్తే టైం మిగులుతుంది సో మనం ఎక్కువ సమ్స్ క్రాక్ చేయగలుగుతాం ఓకే సో స ఆన్సర్ చూస్తే మనకి బి చూసారా బోత్ ఎం అండ్ ఎన్ ఆర్ డయాగ్నల్ మ్యాట్రీస్ ఓకే సో ఇక్కడ అర్థమైపోతుంది మనకి ఎం అండ్ ఎన్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అవుతనే మనకి ఎంఎన్ ఈక్వల్స్ టు ఎన్ఎమ్గా మనకి ఆన్సర్ అనేది అవుతుంది ఓకే సో సమ్ చూస్తే మనకి అలా ఉంచాడు ఎంఎన్ వాల్యూ ఇచ్చాడు సో వాటి వంటిని యాడ్ చేసి సో మనకి ఇక్కడ చూడండి ద బోత్ ఎం అండ్ ఎన్ మస్ట్ బి డయాగులర్ మ్యాటర్స్ అని చెప్పేసి క్లియర్ చెప్తున్నాడు సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనకి ఎప్పుడైనా సరే ఎంఎన్ ఈక్వల్స్ టు ఎన్ఎం ఎప్పుడు ఉంటుంది అంటే డయాగల్గా మ్యాటర్స్ అవుతున్నాయి మనకి ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుందని మనం అర్థం చేసుకోవాలి ఇలా సమ్ సాల్వ్ చేసుకుని మనం చూసుకునే అవసరమే లేదు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఈజ్ ఏ స్క్యూ మ్యాట్రిక్స్ కండిషన్ చెప్పాడు సో ఎయిట్ ద పవర్ ఆఫ్ టూ ఎన్ అయితే స్క్యూ మ్యాట్రిక్స్ అండ్ ఎయిట్ దర్ ఆఫ్ టూ అండ్ ప్లస్ వన్ అయితే స్క్యూ మ్యాట్రిక్స్ అని చెప్పాడు సో దీంట్లో ఏది ట్రూ ఏది ఫాల్స్ మన డేషన్ తీసుకోవాలి సో మనకు ఆప్షన్స్ చూస్తే ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ కండిషన్ ట్రూ అండ్ సెకండ్ కండిషన్స్ ఫాల్స్ అండ్ బి ఆప్షన్ అయితే రెండు ట్రూ అండ్ సి ఆప్షన్ అయితే రెండు ఫాల్స్ అండ్ డి ఆప్షన్ అయితే ఒకటి ఫాల్స్ ఫస్ట్ వన్ ఫాల్స్ సెకండ్ వన్ ఏమో ట్రూ అని చెప్తున్నాడు సో ఇక్కడ స్క్యూ మ్యాట్రిక్స్ చూస్తే మనకి ఎప్పుడైనా ఏ ట్రాన్స్పోర్స్ చేస్తే దాన్ని ఇటువంటి రావాలి ఓకే సో నెగిటివ్ వాళ్ళు రావాలంటే పవర్ ఎప్పుడైనా స్క్వేర్లో ఉంది అనుకుందాం సో నెగిటివ్ ఏం పోతుంది పాజిటివ్ అయిపోతుంది అది పవర్ ఎప్పుడు క్యూబ్లో ఉంటే సో నెగిటివ్ అలానే ఉంటుంది అవును కదా సో ఆర్డ్ నెంబర్లో నెగిటివ్ ఉంటుంది అంటే ఈవెన్ నెంబర్లో నెగిటివ్ ఉండదు అని అర్థం ఓకే చూడండి అప్పుడు ఫస్ట్ వన్ ఏమో టూ ఎన్ అంటే ఇది ఆడా ఈవెన్ ఆ ఈవెన్ సెకండ్ కండిషన్ చూడండి టూ ఎన్ ప్లస్ వన్ అంటే ఇది ఆడ్ కండిషన్ సో అంటే ఈవెన్లో మనకి నెగిటివ్ ఉండదు కాబట్టి సో స్క్యూ అంటే ఏంటి నెగిటివ్ కాబట్టి సో ఫస్ట్ కండిషన్ ఫాల్స్ సెకండ్ కండిషన్ మనకి ట్రూ అన్నట్టు ఓకే సో సొల్యూషన్ ఏంటి ఫస్ట్ కండిషన్ ఫాల్స్ సెకండ్ కండిషన్ ట్రూ సో ఇది మనం కొంచెం నాలెడ్జ్ వాడి మనం కనుక్కున్నాం సో సొల్యూషన్ చూద్దామా ఒకసారి అది నిజమా కాదా అని చెప్పేసి సో చూసారా సొల్యూషన్ డి ఓకే ఇది ఎందుకు నిజమో సమ్ చూద్దాం ఫస్ట్ మనం ఇదిగో సమ్ ఇది చూడండి ఒకసారి ఇంకా చూడండి మనకి నేను చూపిస్తాను చూడండి ఒకసారి ఇక్కడ ఏ ట్రాన్స్పోస్ ఇస్కోల్స్ టు మైనస్ ఏ ఇది మామూలుగా స్క్యూ మ్యాట్రిక్స్ అంటే ఏ ట్రాన్స్పోస్ ఈజ్ టు మైనస్ ఏ అనేది ఒక స్క్యూ మ్యాట్రిక్స్ దీనికి బోత్ సైడ్స్ టూ ఎన్ టూ ఎన్ వేసుకున్నాం బోత్ సైడ్స్ వేసుకున్నాం టూ ఎన్ టూ ఎన్ వేసుకున్నాం బోత్ సైడ్స్ ఓకే అప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి ఏకి నీట్ ఉంది కదా సో అది అది అలా ఉంటుందా ఉండదు సో టీ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ సారీ ఎయిట్ ద పవర్ ఆఫ్ టీ టూ ఎన్ ఎయిట్ కింద చూడండి ఏ టూ ఎయిట్ రూత్ పవర్ ఆఫ్ ఇక్కడ చూడండి ఎయిట్ ద పవర్ ఆఫ్ కింద చూడండి ఎయిట్ రూత్ పవర్ ఆఫ్ టూ ఎన్ ఇంటూ టీ కనిపిస్తుంది మనకి ఇక్కడ పైన నెగిటివ్ కాస్తే ఇక్కడ పాజిటివ్ ఎందుకు అయిపోయిందంటే టూ ఎన్లో అంటే పవర్ పవర్ స్క్వేర్లో మనకి ఏమైపోతుంది నెగిటివ్ కాస్త పాజిటివ్ అయిపోతుంది ఎందుకంటే ఇది ఈవెన్ సో మైనస్ ఇంటూ మైనస్ టూ టైమ్స్ మైనస్ అవుతుంది సో టూ టైమ్స్ పాజిటివ్ అది మైనస్ మైనస్ అంటే పాజిటివ్ అయిపోతుంది ఓకే అది ఆర్డ్లో అనుకో త్రీ మైనస్ 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 ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది ప్లస్ ఇంటూ మైనస్ మైనసే వస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి ఈ ఏకి పాజిటివ్ ఉంది అది ఈ ఏకి చూడండి నెగిటివ్ ఉంది ఓకే సో దాట్స్ ద మనం ట్రిక్ అనుకోవాలి ఓకే సో ఏంటంటే ఈ ఈవెన్లో ఉన్నప్పుడు ఏమో మనకి పాజిటివ్ వస్తుంది కాబట్టి అది ఫాల్స్ ఉంది ఉందనుకో అది నెగిటివ్ వస్తుంది కాబట్టి ట్రూ అనుకోవాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అవుతామా ద డిటర్మినెంట్ ఆఫ్ క్యూ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ త్రీ ఈజ్ ఆల్వేస్ జీరోనా వన్నా డిపెండ్స్ అప్ ఆన్ ఎలిమెంట్సా లేకపోతే మైనస్ వన్ అని అడుగుతున్నాడు సో మనం ఒకటి మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దాని ఆర్డర్ త్రీ ఉండొచ్చు ఫోర్ ఉండొచ్చు ఫైవ్ ఉండొచ్చు అది ఈవెనా ఆర్డా అని గమనించండి త్రీ అనేది ఆర్డ్ నెంబర్ సో త్రీ ఫైవ్ సెవెన్ అలా ఉన్నప్పుడు దాని ఆర్డర్ త్రీ కానీ ఫైవ్ కానీ సెవెన్ కానీ ఉన్నప్పుడు ఎలిమెంట్స్ సంబంధం లేదు దాంట్లో ఎలిమెంట్స్ సంబంధం లేదు ఓకే దాని డిటర్మెంట్ ఎప్పుడు కూడా జీరో వస్తుంది ఓకే చూద్దామా వాల్యూ ఒకసారి చూడండి సొల్యూషన్ ఇస్ ఏ అంటే జీరో ఎందుకు ద డిటర్మెంట్ ఆఫ్ ఆర్డ్ ఆర్డర్ స్క్యూ మ్యాట్రిక్స్ ఈజ్ ఆల్వేస్ బి జీరో ఓకే ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ ఏమైందంటే ఆర్డ్ నెంబర్లో ఉన్న ఆ ఏదైతే ఉందో దాని మ్యాట్రిక్సెస్ ఆర్డర్ ఎప్పుడు కూడా జీరో అయిపోతుంది అంటే ఫైవ్లో సెవెన్లో ఓకే అండ్ త్రీలో మనకి డిటర్మెంట్ వాల్యూ జీరో ఉంటుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎమ్ఇజ్క్వల్స్ టు వన్ వన్ జీరో వన్ అండ్ ఎన్ఇజ్ క్వల్స్ టు వన్ జీరో జీరో టూ ఇచ్చాడు అయితే ఇచ్చి ఎన్ ఇంటూ ఎమ్ టు ద పవర్ ఆఫ్ టెన్ అండ్ ఇన్వర్స్ ఎన్ ఇచ్చాడు సో దీని వాల్యూ ఏముంటుంది అని అడుగుతున్నాడు వన్ ఫైవ్ జీరో వన్ ఆర్ వన్ ఫైవ్ మైనస్ ఫైవ్ జీరో వన్ ఆర్ వన్ మైనస్ టెన్ జీరో వన్ 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 జీరో జీరో వన్ అని ఇచ్చాడు సో చాలామంది ఏమనుకుంటామంటే ఎమ్ టు టెన్ ఉంది కాబట్టి సో టెన్ ఆన్సర్ అని అనేసుకుంటే గబుక్కున ఆ టెన్నో క్లిక్ చేసేస్తాం ఓకే కానీ తప్పు సో ఎందుకు అంటే మనకి ఇక్కడ ఎన్లో ఏముంది వన్ బై వన్ టూ ఉంది కదా సో డెట్ అనేది మనకి టూ వస్తుంది కాబట్టి సో ఇక్కడ ఎమ్ని ఇక్కడ ఏముంది టెన్ ఉంది కాబట్టి ఆఫ్ చేసుకోవాలి అదే మనకి డెట్ గడ ఫోర్ వచ్చింది అనుకుందాము టెన్ ఏం చేయాలి బై ఫోర్ చేయాలి అదే మన ఆన్సర్ అంటే మీకు లెక్క అర్థవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ ఏముంది మనకి టెన్ ఉంది కాబట్టి మనం సింపుల్గా దీ టూతో మల్ టూతో బై చేస్తే మనకి ఏమొస్తుంది ఫైవ్ వస్తుంది సో మన ఆప్షన్ ఏంటి ఇప్పుడు ఏ ఈజ్ అవర్ ఆప్షన్ సో వన్ ఫైవ్ జీరో వన్ ఏంటి వన్ ఫైవ్ జీరో వన్ చేస్తే చాలా పెద్దగా ఉంటుంది చూద్దాం ఒకసారి ఇంకా ఆన్సర్ ఇస్ ఏ సమ్ చూస్తే మనకి ఫస్ట్ ఎమ్ తీసుకున్నాడు ఎమ్ని స్క్వేర్ వేసాడు అతను ఎమ్ని క్యూబ్ చేసుకున్నాడు ఓకే దానితో ఎం టెన్ దాకా చేస్తే ఒక వాల్యూ వచ్చింది టెన్ వచ్చింది సో మనకు చేయాల్సిన లేదు ఆల్రెడీ తెలుసు కదా మనకి పవర్ టెన్ ఉంటే పవర్ టెన్ ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే మన ఇక్కడ వన్ వన్ జీరో వన్ కాబట్టి ఓకే ఏంటి వన్ వన్ జీరో వన్ కాబట్టి సో అలాగే ఎం పవర్ ఆఫ్ టెన్ అంటే ఏంటి వన్ టెన్ జీరో వన్ వచ్చేసింది ఓకే నేను చెప్పాను మీకు డెట్ ఫైవ్ హండ్రెడ్ చేస్తే ఏం చెప్పాను టూ వచ్చింది సరే టూ వచ్చింది కాబట్టి ఓకే సో ఇక్కడ చూడండి ఎంఎన్ ఎంఎం ఎన్ఏన్ క్యాన్సిల్ అయిపోతే ఆ టూ ఉంది కదా ఆ టూ ఈ టెన్ని డివిజన్ చేస్తే ఫైవ్ వచ్చేస్తుంది సో చూద్దాం ఒకసారి ఇక చూడండి ఒకసారి సో ఎన్ ఎన్ ఓకే ఎన్ వాల్యూ ఏంటి వన్ జీరో జీరో టూ ఇక్కడ ఏం చూడండి వన్ జీరో జీరో వన్ బై టూ ఎందుకు వన్ బై టూ అంటే లోపల డెట్ మనం పంపిస్తే వన్ బై టూ అయింది సో టెన్ ఆఫ్ చేస్తే ఏమైంది ఫైవ్ వన్ ఫైవ్ జీరో వన్ సో ఇంకా పెద్ద సంవత్సరాలు అంటే చాలా టైం అవుతుంది సో మీరు సింపుల్గా ఈ యొక్క కామన్ సెన్స్ వాడి ఇట్లా మీరు సమ్స్ అవుట్ చేసుకోవచ్చు ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ వీడియోలో నేను మరిన్ని సమ్స్ చెప్తాను మీకు ఈ యొక్క వీడియో హెల్ప్ అవుతే హెల్ప్ అయినా కామెంట్స్ కామెంట్ చేయండి మీరు కొన్ని క్వశ్చన్స్ ఇలా ట్రై చేయండి సమ్ చేయకుండానే ఆ సమ్ని అంటే మీరు సమ్ ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి కదా మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసి ఓకే ఈ సమ్ని ఎగ్జామ్ హాల్లో సమ్ చేయకుండా ఎలాగా మనం థింక్ చేసి కనుక్కోవాలి అనేది కూడా ఆలోచించండి నెక్స్ట్ సమ్ము చేయకుండా మనం ఇది ఆలోచించలేము ఫస్ట్ సమ్ము చేయాలి సమ్ము చేసిన తర్వాత సమ్ము చేయకుండానే ఎలా చేయాలనేది మీరు థింక్ చేస్తే మీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది ఎగ్జామ్ హాల్లో సమ్ము చేయకుండా మనం ఇలాగా మనం క్రాక్ చేయొచ్చు ఐ హోప్ ఈ వీడియో హెల్ప్ అయ్యింది అనుకుంటున్నాం కదా స్టూడెంట్స్ నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయం పెట్టండి అండ్ ఈ యొక్క వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్